పల్లెల్లో గుడి గట్టి రోజు గోలుస్తారు దండోర వేస్తారు జెండె గరేస్తారు పండగోలే పుట్టిన రోజు చేస్తారు కళ్ళకు అద్దాలు చేతిలో పుస్తకం ఊరురికి సుపుడేలుతో ఉన్నాడు ఎవ్వరే అన్న ఎవ్వరే ఇడ నిలుచున్న పెద్దాయనెవ్వరే ఎవ్వరే అన్న ఎవ్వరే ఇడ కొలుగున్న పెద్దాయనెవ్వరే అంటరాని తనము అవమానమే చేస్తే బడికి గుడికి నాడు దూరంగా ఉంచితే కష్టాలెన్నో పడుతూ కన్నీరే పెట్టిండు ఆలోచనే చేసి అక్షరాలు నేర్చి అంటరాని తనము మంటల్లో గాల్చిండు బాలిసత్వ బతుకు నిరుపున గోల్చిండు కన్న తల్లి భీమ భాగీర సెల్లె తండ్రి పేరేమో రామ్జీ అంబవాడలోన పుట్టేనే సెల్లె అంబేద్కరుడయ్యి పెరిగేనే కళ్ళల్లా నీళ్లు తిరుగుతుండే అంబేద్కర్ అయ్యది ఎంత జాలిగుండే నాకెందు కనుకోని తప్పుకోలేదన్న అణిచివేత చూసి ఒప్పుకోలేదన్నా ఊరి గుడిసెలోన పుట్టినవాడు పేరు నెట్ల నీల పెట్టుకున్నాడో చెప్పవే అన్న చెప్పవే ఆ మహనీయుని కథ విప్పవే ఒళ్ళు పులకరించి పోయేనే వింటే కళ్ళు చెమ్మగిల్లు మేధస్సునే ఆయుధంగా చేసుకుండు ప్రపంచ దేశాల చైతన్య పరిచిండు బోధించు సమీకరించు పోరాడంటూ మూడు వాక్యాలతో ముందుకు నడిసిండు హక్కును కల్పించి దిక్కుదిమయ్యిండు రాజ్యాంగమే రాసి రక్షణై ఉన్నాడు పేదోళ్లకు పేదోళ్లకు పెరుగు పువ్వని సెల్లె బహుజనులు నడిసే తవ్వని బాబా అంబేద్కర్ జీవితం భావి తరములు చదివేటి పుస్తకం బాధ తెలిసి నోడు హక్కులిచ్చి మనకు రెక్కలే తొడిగేనా రిజర్వేషన్లిచ్చి కన్నీళ్ళ నాపేనా తల ఎత్తుకొని బతికే మార్గాన్ని చూపేనా అమరుడు అంబేద్కర్ అయ్యా ఆశయాల పాటల్లో పాటైనే కదలి వస్తా ఆడుదాం అన్న వేడుదాం ఆ త్యాగాన్ని గొంతెత్తి పాడుదాం జనమంతా జేజేలు పలుకుదాం అన్న జైవీమంటూ కొని ఆడుదాం అందరి వాడై వెలిగేను నిత్యం అవనిలోన ఈ భారత రత్నం ఆత్మ గౌరవానికే నిలువద్దం అనగారి నోళ్ళకై చేసిండు యుద్ధం స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చిన దాత జగమంత కొలిచేటి జగ చేత పాడుదాం పాడుదాం చెల్లె పాడుదాం ఆ త్యాగాన్ని గొంతెత్తి పాడుదాం జనమంతా జేజేలు పలుకుదాం చెల్లె చేతి మంటుకొని ఆడుదాం ఆడుదాం అన్న వేడుదాం ఆ త్యాగాన్ని గొంతెత్తి పాడుదాం జనమంతా జేజేలు పలుకుదాం అన్న చేతి మంటుకొని ఆడుదాం పాడుదాం చెల్లె పాడుదాం ఆ త్యాగాన్ని గొంతెత్తి పాడుదాం జనమంతా జేజేలు పలుకుదాం చెల్లె చేతి మంటుకొని ఆడుదాం